చిత్తూరు జిల్లా మునగరపాలెం ఈ ఏడాది ఏప్రిల్ 21న ఇసుక లారీ బీభత్సానికి 16 మంది అశువులు బాసిన గ్రామం. ఆనాటి విషాదానికి గుర్తుగా స్మారక స్థూపాన్ని ఏర్పాటు చేశారు. పద్మశ్రీ రాస్ మునిరత్నం నాయుడు చేతుల మీదుగా ఇవాళ ప్రారంభోత్సవం జరిగింది. మునగలపాలెంలో ఇప్పటికీ ఏ ఒక్కరిని కదిలించినా ఆనాటి విషాదం తలుచుకుని కన్నీటి పర్యంతమవుతున్నారు. ఇసుక మాఫియా ఆగడానికి బలైన బాధిత కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మునగపాలెంలో అమరుల స్మారక స్థూపం ఏర్పాటుపై మరింత సమాచారం మా ప్రతినిధి జేజీ రామ్ అందిస్తారు. జిల్లాలో ఏప్రిల్ 21న మునగలపాలెంకి సంబంధించిన గ్రామ ప్రజలు వారి యొక్క స్వగ్రామానికి సంబంధించి భూజలాలను కూడా పూర్తిగా సంరక్షించుకోవాలనేటువంటి ఒక ఉద్దేశంతో కూడా మన ఏర్పేడ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి తమ యొక్క ఫిర్యాదును చేయదలుచుకున్నారు. ఈ నేపథ్యంలో ఒక లారీ ఒక మృతి రూపంలో వచ్చి దాదాపు 13 మందిని కూడా వాళ్ళ యొక్క ఊరికి సంబంధించి మునగలపాలెంకి సంబంధించి మొత్తాన్ని కూడా బలికొనడం జరిగింది. మునగలపాలెంకి సంబంధించినటువంటి కంకణాల నాగేశ్వరరావు, పత్తి సుధాకర్ నాయుడు, ఆలం మునికృష్ణయ్య నాయుడు, ఆలం కోదండపాణి, ఆలం గంగాధర నాయుడు, నాదేండ్ల మునయ్య నాయుడు, పేరం జయచంద్ర నాయుడు, నంద్యాల భాస్కరయ్య, ఆరాసి బాలమురళీకృష్ణ, దేశముత్తు వసంత, యాళ్ళ సరస్వతమ్మ, ఆలం ప్రభావతమ్మ, శాలివాలి సుమతి తదితర సంబంధించినటువంటి ఎవరైతే ఈ యొక్క గ్రామానికి ప్రతి ఒక్కరు ఆ రోజు వెళ్ళి అశువులు బాసారు, ప్రతి ఒక్క పేర్లు కూడా ఈ యొక్క స్థూపంలో కూడా చెక్కి ప్రతి ఒక్కరు కూడా నివాళులర్పించేటువంటి పరిస్థితి కనపడుతుంది. వారికి కొంతమందికి మరణించిన వాళ్ళకు వచ్చింది, కాళ్ళు రెండు కాళ్ళు లేని వాళ్లకు దెబ్బతిన్నారకే అతను పడుతున్నారు. కుటుంబ సభ్యులంతా కూడా వాళ్ళ మీద కేంద్రీకరించాల్సి దాన్ని కూడా గుర్తించి ప్రభుత్వం రెండు కాళ్ళు పోయిన వాళ్లకు జీవనం చేయని వాళ్ళకు కూడా ప్రభుత్వం మళ్ళీ పరిశీలించి చేయాలని ముఖ్యమంత్రి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రభుత్వం కూడా తప్పకుండా చేయాలని ఆ దేవుడిని ప్రార్థిస్తూ ఆ కుటుంబాలు ఆత్మస్థైర్యంతో భవిష్యత్తును బిడ్డలను తీర్చుకునేటట్లు అలాని కోరుతూ రాసు మేమేదో ఉడతా బయటగా చేయగలిగింది. వాళ్ళు హాస్పిటల్లో ఉన్నప్పుడు వెంకటరత్నం గారు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మహారి, మా స్టాఫ్ వీళ్ళంతా కూడా, వేణుగోపాల్ నాయుడు, శంకర్ మన బాలాజీన శంకర్ నాయుడు వీళ్ళంతా కూడా దగ్గరుండి నిజంగా వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులు మాదిరి వాళ్ళకి చేయగలిగిన సహాయం అంతా కూడా రాత్రి బాబులు చేయగలిగింది. ఉడతా భక్తిగా మేము కూడా చేశామని చెప్పడానికి. దీంట్లో వచ్చి మా నాన్న తమ్ముడు ఇద్దరు చనిపోయినారు. ఇద్దరిని పోగొట్టుకొని ఇప్పుడు మేము ఆ రోజుటి నుంచి ఈ రోజు వరకు కూడా కనీసం కోలుకోలేని పరిస్థితిలో ఉన్నాము. అంతే చెప్పేసి వెళ్ళిపోయినారు, కానీ గవర్నమెంట్ జాబ్ అన్నారు, గవర్నమెంట్ జాబ్ ఇవ్వలేదు. తర్వాత ఇంకా దానికి వాళ్ళకి పూర్తిగా సంపూర్ణంగా న్యాయం చేయాలని కోరుకుంటాను. కోయిట్ నుంచి ఇక్కడ వచ్చి నేను కానీ మా ఇంటాన్ని చూడలేను. దానికి చాలా బాధగా ఉంది. ఇక్కడికి వచ్చినాక పిల్లకాయలని చూసుకో కానీ మైంటైన్ చూడలేకపోయినా కానీ పిల్లకాయలు చూసుకునేదానికి వచ్చినందుకు మొదటి నుంచి కూడా మీడియా ఏదైతే ఉందో వీళ్ళకి జరిగినటువంటి అన్యాయాన్ని పట్టుకోవడానికి కూడా గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం అయితే చేసింది. మనం కూడా ఆశిద్దాం వీరి యొక్క ఆశయాలకు అనుగుణంగా కూడా ప్రభుత్వం వీరందరికీ కూడా ఆదుకోవాలనేటువంటిది కోరుకుందాం. కెమెరామెన్ శేఖర్తో జయరామ్ టీవీపై మునగలపాలెం. Last of all. Yes.